నేచురల్ స్టార్ నాని కెరియర్లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా వి ది మూవీ. నానితో పాటు సుధీర్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్లో మంచి అంచనాలు ఉన్నాయి. సమ్మర్ రేస్లోనే నివాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్లు అవగా సినిమా ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకపోవడంతో మంచి డీల్ రావడంతో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు 33 కోట్ల రేట్ చెల్లించి హక్కుల్ని సొంతం చేసుకున్నారు. కానీ నిర్మాత దిల్ రాజ్ మినిమం 36 కోట్ల రేంజ్ రేట్ని ఎక్స్పెక్ట్ చేయగా దానికి చర్చలు జరిగినప్పటికీ ప్రైమ్ వారు 33 కోట్ల దగ్గరే ఆగారంట. దాంతో దిల్ రాజ్ మరో ప్రపోజల్ కూడా పెట్టారని సమాచారం. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక సినిమాను 1 వారం 10 రోజులు థియేటర్స్లో రిలీజ్ అవ్వాలని కండిషన్ పెట్టారంట. ఓటీటీ రిలీజ్ అంటే ఇలా థియేటర్స్లో రిలీజ్ లాంటివి పెట్టకూడదు, అందుకే ముందుగా చెప్పారంటే దిల్ రాజ్. అసలు థియేటర్స్లో రిలీజ్ వద్దనుకుంటే 36 కోట్లకు పైగా డీల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పారంట. ఇంకా ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల చివరిలో రిలీజ్ చేయబోతున్నారంట. ఇంకా ఈ సినిమా నాని కెరియర్లో మొదటి సినిమా రిలీజ్ అయిన డేట్కే రిలీజ్ కానుందని టాక్. నాని మొదటి సినిమా 2008 సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా 5 సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.